हेलो हाय फ्रेंड्स वेलकम टू यूनिक विजय सो अमर प्रियांका ब्लैकमेल सो ना प्रकार अलागे अच्छी सो ई विषय पै सूट सुत लेकिन नाग मुखल माटाक सो वीडियो लास्ट वरक चूँ अभी क्लियर अर्थम होता है ओके ना मन चैनल एवरना क्रोत चूंते लाइक सब्सक्राइब चेयंडि ओके ना नेनु कूडा चाला हैप्पीगा फील अवुतानु सो इक विषयंलोकि वेल्लिपोते प्रियांका अमर तोटि एमंटुंदंटे नेनु ग्रैटिट्यूड चूपिंचुकुन्नानु अनि चेप्पेसि अंटुंदि दानिकि अमर एमंटाडु చూపించుకోవాలి కానీ ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోవాలి ఎక్కడ గేమ్ ఆడాలో అక్కడ గేమ్ ఆడాలి అని చెప్పేసి నేను అంటాడు కదా సో ఫస్ట్ ఈ పాయింట్ మీద మాట్లాడుకుందాం శోభని కెప్టెన్ చేసినప్పటి నుంచి కూడా శోభ కెప్టెన్సీ టాస్క్ లో తన గేమ్ తన ఆడుకోకుండా తన కోసమే తనని కెప్టెన్ చేయాలని చెప్పి తన ఆడింది మరి అప్పుడు శోభకి చెప్పొచ్చు కదా నువ్వు గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి అని అనుకుంటే చూపించేటప్పుడు చూపిద్ది గానీ సో నీ గేమ్ నువ్వు ఆడుకో నువ్వు కెప్టెన్ అవ్వు అని చెప్పేసి అప్పుడు చెప్పొచ్చు కదా కానీ వాళ్ళు మాత్రం నీకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నువ్వు వాళ్ళకి సహాయం చేసావు కాబట్టి వాళ్ళు మాత్రం నీకు సహాయం చేయాలి అలాగే శివాజీ గారు మాట ఇచ్చి సపోర్ట్ చేయలేదు కాబట్టి అక్కడ తప్పైంది గౌతమ్ కూడా మాట ఇచ్చాడు సపోర్ట్ చేయలేదు కాబట్టి నామినేట్ చేసావు అక్కడ ఎన్ని రైటే నువ్వు చేసినవి కానీ ఇక్కడ ప్రియాంక చేసింది తప్పెట్లా అవుతుంది నాకు తెలియక అడుగుతాను ప్రియాంకకి గౌతమ్ హెల్ప్ చేశాడు కాబట్టి తను హెల్ప్ చేసింది ఇక్కడ ఎవరైనా మనకు హెల్ప్ చేసిన వాళ్ళల్లో మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం హెల్ప్ చేస్తేనే కదా అక్కడ అంతేగాని మనకి ఇష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తానంటే ఎలా కుదురుతుంది ఇక్కడ అమర అనేది అలాగే ఉంది ప్రస్తుతానికి నువ్వు నాకు ఇచ్చుంటే బాగుండేది సో తనకి ఎప్పుడో ఒకప్పుడు చేయొచ్చు కదా అని ఇంకా లాస్ట్కి వచ్చాం ఇంకెప్పుడు తను చేస్తుంది తనకు అవకాశం వచ్చినప్పుడే కదా తను హెల్ప్ చేయగలదు అక్కడ శోభ తనకి సపోర్ట్ చేయడం మాత్రం రైటే కానీ ఇక్కడ గౌతమికి ప్రియాంక సపోర్ట్ చేయడం రాంగ్ అయిపోయింది అనమాట అసలు అమ్మరు ఏం ఆలోచిస్తాడో ముందు వెనక ఏం ఆలోచించడు తప్ప రైటా ఏం ఆలోచించడు ఏది పడితే అది మాట్లాడేస్తాడు నాకు తెలిసి తర్వాత రియలైజ్ అయ్యి ప్రియాంక దగ్గరికి వెళ్ళి సారీ చెప్పే ఉంటాడు అసలు అలా ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడడం ఎందుకు బిహేవ్ చేయడం ఎందుకు తర్వాత సారీ చెప్పుకోవడం ఎందుకు అమర్ గారు అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు ముందు వెనక ఆలోచించుకొని అసలు ఏం జరుగుతుంది ఇది తప్ప రైటా అని ఆలోచించుకుంటే అసలు తను రియలైజ్ అవ్వడం అయ్యే అవసరం ఉండదు అలాగే సారీ చెప్పే అవసరం ఉండదు కదా నాకు తెలిసి అమర అలా ఉంటే గేమ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా కానీ తను మారే టైం అయితే లేదు ఇక తను ఫస్ట్ నుంచి అలాగే ఆడుతున్నాడు ఎలా ఉందంటే తన గేమ్ అంతా కూడా సో మీరు ఎవరు ఏమన్నా అనుకోండి సీజన్ మొత్తంలో కూడా ఇన్ని వీక్లో తను ఒక రెండు మూడు వీక్లు తప్ప తను అసలు ఏ వీక్ కూడా నాకు నచ్చలేదు అన్ని గేముల్లో కూడా ఫౌల్ గేమ్ ఆడి గెలవాలనుకోవడం లేదంటే పక్కన వాళ్ళని ఓడించి గెలవాలనుకోవడమే తప్ప దాని మీద ఉన్నంత దృష్టి సో ఏది ఎట్లా ఉన్నా కానీ నా గేమ్ నేను ఎలా ఆడాలి ఏ స్ట్రాటజీతో ఆడాలి అలాంటి మైండ్ తనకు ఉండదు ఆ మైండ్తో ఆడడు నిన్న బొమ్మల టాస్క్లో గౌతమ్ చెప్పాడు కూడా అరే నువ్వు పక్కన వాళ్ళని ఓడించాలి నేను గెలవాలి అనుకోకుండా నువ్వు ఆడి గెలవాలి అని అనుకుంటే నువ్వు గెలుస్తావురా అని చెప్పేసి గౌతమ్ చెప్తాడనమాట అది చాలా కరెక్టు అమర్ విషయంలో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తను ఫౌల్ గేమ్స్ చాలా ఆడాడు నిన్న సండే కూడా నాగార్జున గారు రెండు మొక్కలు ఉన్నాయా వంటగదిలో మొక్కలు ఎన్ని ఉన్నాయా అని అంటే చూసి చెప్తాడనమాట అందుకే నాగార్జున గారు కూడా పాయింట్స్ ఇవ్వలేదు నువ్వు చూసి చెప్పేవని ఫౌల్ గేమ్ ఆడావు కాబట్టి నీకు మార్క్స్ ఇవ్వట్లేదు అని నేను అలా అన్నీ కూడా తన ఫౌల్ గేమ్సే ఉన్నాయి అలాగే నేను యారో గేమ్లో కూడా అంతే లాస్ట్లో అర్జును అంటూ ప్రియాంక అమర ఉన్నప్పుడు యారో కళ్ళకు తగుతుంది కానీ నాకు తగలేదు నాకు తగలేదు నాకు తగలేదు అని చెప్పేసి అని అంటాడు ఫస్ట్ తర్వాత తగిలింది అంటే దిగిపోతాడు ఎక్కువసేపు వాదించలేదు అనుకోండి అలా ఫౌల్ గేమ్ అంటే ఎవరైనా చూడకపోతే అక్కడ ఫౌల్ గేమ్ ఆడాలనే కదా ఫౌల్ గేమ్స్ ఆడి గెలవాలనుకోవడం ఎవరన్నా సపోర్ట్ చేస్తే గెలవాలనుకోవడమే తప్ప దాని మీద ఉన్నంత దృష్టి అమరు తను గెలవాలి తను ఆడి గెలవాలి అని అనుకున్నట్లయితే ఇప్పటికీ చాలా బాగా ఉండేది తన గేమ్ నా ప్రకారంగా అయితే ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి నీ ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుందని నువ్వు ఆలోచించలేకపోయావా అని చెప్పేసి అలిగి వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి సో అక్కడ ప్రియాంక చాలా బాధపడుతుంది మెంటల్గా వీక్ అయింది అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా నాకు అనిపించింది సో అసలు ఫ్రెండ్కి అన్యాయం జరిగింది అని ఆలోచించలేకపోయావా అన్న క్వశ్చన్ తనే అనాల్సింది దానికి ముందు టాస్క్లోనేగా ఆమెను అంత అన్యాయం చేసావు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎలా ఏ మొహం పెట్టుకుని ఆమెను అలా మాట్లాడుతున్నావు నిన్న చేపలు అలా చేపలు వాళ్ళ టాస్క్లో తను లాక్కున్న బాళ్ళు నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి లాక్కొని ఫైట్ చేసి పోరాడి ఆ అమ్మాయి బాడీలోనంతా శక్తి అంతా పోయి అంతలాగా అమ్మాయి మీద పోరాడి గెలిచావు గెలిచి మళ్ళీ పైగా ఏమన్నావు నువ్వు కావాలంటే సంచాలకులు నడుక్కో ఇది గేమ్ అని చెప్పేసి అని అన్నావు నీకు అప్పుడు కొంచెం కూడా అనిపించలేదా నా ఫ్రెండ్ని నేను నా ఫ్రెండ్ మీద ఇలా పోరాడి గెలవడం అన్యాయం కరెక్ట్ కాదు అని అప్పుడు నీకు అనిపించలేదు అది మాత్రం అప్పుడు గేమ్ అనిపించింది అంటే నీ సెల్ఫ్గా నీకు కరెక్టే ఎంతసేపు నా అమర్ గారికి ఏంటంటే నాకే నేనేం పొందుతున్నా నాకేం దక్కింది నేనేం పొందాను ఎవరి వల్ల నాకు ఏం వస్తుంది ఇదే తప్ప ఇంకా అమర్ గారికి ఇంక వేరే ఆలోచన ఏం ఉండదు అందుకే తను గెలవలేకపోతున్నాడు ఎంతసేపున్నా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడము
లేకపోతే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ కావాలని కోరుకోవడమే తప్ప తను గెలవలేకపోవడానికి కారణం అదే. అది ఇక అమ్మాయి చాలా రెస్పెక్ట్గా బిహేవ్ చేసింది అక్కడ. అంత పోరాడి తీసుకున్నా కూడా తన తన బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ వీక్ నుంచి కాదు అసలు బయట కూడా అంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి అంత పోరాడి తీసుకున్నా కూడా తను చాలా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసింది. మనసులో అంత బాధ ఉన్నా కూడా బాడీ పెయిన్స్తో పాటు నా ఫ్రెండే నాకు అన్యాయం చేస్తాడా అని తన మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా తనతో వెంటనే కలిసిపోయింది, నాకేం బాధలేదు, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని చెప్పేసి చెప్పింది. అంత రెస్పెక్ట్గా తను బిహేవ్ చేస్తే నువ్వు ఇక్కడ వచ్చేసి తనని మెంటల్గా వీక్ చేస్తున్నావా? పైగా తను అన్యాయం చేసిందని మాట్లాడుతున్నావు. నువ్వు అన్యాయం చేసావా? ఆ అమ్మాయి అన్యాయం చేసిందా? అసలు ఫస్ట్ తన సెల్ఫ్ గేమ్ ప్రకారంగా తను ఆలోచించుకోవాలి కదా, నేను ఎవరికి హెల్ప్ చేయాలి, నా గేమ్ నేను ఎలా ఆడుకోవాలి అని చెప్పేసి తన గేమ్ గురించి తన ఆలోచించుకుంటుంది కదా. తన గేమ్ను కూడా నువ్వు ఆడనీయకుండా నీ వైపు ఆలోచించేలాగా నువ్వు మెంటల్గా ఎమోషనల్గా అమ్మాయిని నిన్న బ్లాక్మెయిల్ చేసావు అని నాకు అనిపించింది. అంటే నిన్న కాదు, ఈరోజు ప్రోమో ప్రకారం అనమాట. సో మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విషయంలో ప్రియాంక అమర్కి సపోర్ట్ చేయలేదని చెప్పి శోభ కూడా కొంచెం ఫీల్ అయింది అని నాకు అనిపించింది. సో అలాగే ప్రియాంక తనకి హెల్ప్ చేసిన గౌతమ్కి హెల్ప్ చేయడం కరెక్టా, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమర్కి హెల్ప్ చేయకపోవడం కరెక్టా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకో ఫర్దర్ వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.